Professor Narishwar Rao sir ki, HOD Department of Psychiatry, SVRR GH Tirupati, atlage Raja Ram, Managing Partner, Medico Abroad Consultancy variki, ikkada vichesina vidyarthulu vala tallidallu kuda na hrudayapurvaka namaskar. Atlage nannu ituvanti orientation program ki aahvanichina Banaras Parents Association variki krutagnyatalu teliyajestu. As a doctor ga mimmalni guide cheyochu, meeru dani baaga receive chesukoni meeru mee jeevithamlo mundukellalani aashistunnanu. Munduga ikkada unna vidyarthulu vaalla talidandrulandariki kuda naa haardika subhakankshalu teliyajestunnanu. Maamuluga consultancy vaallu admission ippiste pani ayipothundi anukuntaru, kaani Medico Abroad Consultancy వారు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం, అందులో మీ మంచి చెడుల్ని వాళ్ళు చూస్తూ మీకు మంచి మాటలు కూడా చెప్పాలని ఒక డాక్టర్ గా నన్ను అలాగే సైకియాట్రీ సర్ ని కూడా పిలిపించడం నిజంగా మీరందరూ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే నిజంగా ఒక ఏజ్ లోనే డిసైడ్ అయిపోతాం నేను అయితే డాక్టర్ అవుతానని. సో అప్పటి నుంచే మొదలవుతుంది మన జీవితంలో స్ట్రెస్ అనేది. మనకే కాకుండా మన తల్లిదండ్రులకు కూడా, మనతో పాటు వాళ్ళు కూడా స్ట్రెస్ లోనే ఉంటారు. సో ఇంత స్ట్రెస్ లో ఉన్న మీకు ఇటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే దీనివల్ల మీరు ఎంతో నేర్చుకొని, అట్లీస్ట్ దీని నుంచి మీరు మంచి నేర్చుకొని పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వీళ్ళందరి ఆశ. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో కూడా వైద్య వృత్తిలో ఎంతో పోటీ ఉంది. సో ఈ పోటీ వల్ల లేక అనేక కారణాల వల్ల మీకు ఇక్కడ సీట్ రాకపోయినా కూడా వైద్య వృత్తిని అభ్యసించి వచ్చిన తర్వాత కూడా ఎంతో మంది డాక్టర్లు పేరు ప్రఖ్యాత తీసుకొచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరూ అలా గొప్ప డాక్టర్లు అవ్వాలి, పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి మీ తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలతో మిమ్మల్ని అంత దూరం పంపిస్తున్నారు. మొట్టమొదటగా అది మీరు ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తించుకోవాలి. ఎందుకంటే ఒక సెక్యూరిటీ విషయంలో కానీ ఫైనాన్స్ విషయంలో కానీ వాళ్ళు ఎంతో స్ట్రెస్తో ఉంటారు. ఇక్కడ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ జాబ్ ఏంటి, ఒక్కసారి మీరు ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయిన తర్వాత రాబోయే 15 సంవత్సరాలు మీది కాదు, ఖచ్చితంగా మీరు 24 అవర్స్ ఈ వైద్య వృత్తికే డెడికేట్ చేయాలి, లేకపోతే దీనికి వాల్యూ లేదు. ఖచ్చితంగా ఈ 10-15 ఇయర్స్ అనేది మీరు ఎంతైతే యూటిలైజ్ చేసుకోగలుగుతారో దీనికి అంత న్యాయం చేయగలుగుతారు. ఈ వృత్తి వైద్యం అనేది ఒక వృత్తి కాదు, ఒక సేవ లాంటిది. సో ఆ సేవ ఒక హ్యుమానిటీ కూడా, అంటే మానవత్వంతో కూడింది. మీరు ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తే పేరుతో పాటు డబ్బులు అవే వస్తాయి, దానికోసం మనం పరిగెత్తన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని మీ పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా. అండ్ ఇట్స్ నాట్ ఆల్ హౌ వి స్టార్ట్ ద రేస్, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి ఎండ్ ద రేస్. సో మీరు ఎలా స్టార్ట్ చేశారు, మీ గమ్యానికి అనేది కాదు, మీరు దీన్ని లాస్ట్కి ఎలా సాధించారనేదే ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా డెడికేటెడ్గా మీ స్టడీస్లో కానీ డిసిప్లిన్లో కానీ మెయిన్గా ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే డెడికేటెడ్ డిసిప్లిన్గా ఉంటారో మీ జీవితంలో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. సో మీరందరూ కూడా ఫ్యూచర్ లో గొప్ప డాక్టర్లు అవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన బెలారస్ పేరెంట్స్ అసోసియేషన్ తిరుపతి వారికి, అట్లాగే మెడికో అబ్రాడ్ కన్సల్టెంట్స్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అబ్రాడ్. 9959114545.